శ్రీ గురుభ్యో నమః. అమరధర విష్ణు శశివారు ముంచిత కొంచెం ప్రసన్నం ధ్యాయే సర్విఘ్నోపశాంతయే ఆపదాం కర్తారం దాతార సరసం లోకో సరసముదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగద్ధ వివసంక్తవాగద్ధ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసిం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర ప్రమాహం కృతం. ఎపిసోడ్ అంటే ఎపిసోడ్ 4లో ఇది వచనశ్రీ స్కాంద మహాపురాణం చెప్పుకుంటున్నాం. దాంట్లో ఎపిసోడ్ 4లో ఏం చెప్పుకున్నట్టే ఇంక రెండు రోజులు సాధన మాతే నేనేమిటో నీకు తెలుస్తుంది అన్నారు. ఇది 24 కళల ఉపాసకులకు అంటే టెక్నికల్ ఫీల్డ్లో ఉండే వారికి వర్తిస్తుందని ఎంతో చక్కగా సాధన ఎంత అవసరమో చెప్పారు. ఇదే గురువుల అనుగ్రహం ఇక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 5 ఇంకొక చిన్న నా అనుభూతి తిరువజాలో జరిగింది చెప్తున్నాను. నేను కృష్ణకుమార్ ముందుగా త్యాగరాజస్వామి విగ్రహం గుడి అంటే గుడి వద్ద గుడిలో వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నాం. అప్పుడు కింద నాపరాల మీద నాదోపాసన గురించి వ్రాసినది చూసి మా నాన్నగారికి ఇష్టం కదా అని పాడుతూ ప్రదక్షిణ చేస్తూ నేను చాలా భావోద్వేగానికి లోనై వెక్కి వెక్కి ఏడుస్తుంటే మా కృష్ణకుమారు నన్ను గట్టిగా పట్టుకుని వెన్ను నిమురుతూ బయటకు తీసుకొచ్చాడు. ఆ ప్రదేశపు అందం మాటల్లో చెప్పలేంది. శ్రీమతి బెంగళూరు నాగరత్నమ్మ గారు త్యాగరాజస్వామి భక్తురాలు గుడి కట్టించారు. అదంత ఇసుకతో పనస చెట్లతో కొంచెం దూరంలో కొబ్బరి చెట్లు దాని నాలుక పవిత్ర కావేరి నది ప్రవహిస్తున్నది చూస్తుంటే అక్కడి నుంచి రాబుద్ధి కాదు. ఆ సంవత్సరం సమయానికి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు చీర్కాలు గోవిందరాజన్ గారు సెక్రటరీస్గా ఉన్నారు. అదంతా సమయాభావంతో ఇక్కడ రాయడం లేదు. శ్రీ చిట్టిబాబు అంటే హవాయి గిటార్ వాద్యకారు నాతో మా రూమ్కి వచ్చి నాకు ఒక విషయం చెప్పారు. అది ఏమిటంటే, వెంకటేశ్వర గారు మీరు వాయిస్తూ వినండి అన్నాడు. అంతకుముందు తన వాయిద్యంపై ఒక రాగాన్ని వాయించాడు, నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి వింటూ వాయించడం వాయించసాగాను. అద్భుతంగా అనిపించింది. అంటే ఎదుటివారు మంచి సలహాలు అమలు పరుస్తూ అది చెప్పిన వారిని గురువుగా పరిగణించాలి. ఈ విధంగా ఎన్నో విధాలుగా వయలిస్ట్గా సాధన చేస్తూ చాలామందికి నేను పరిచయమై ఎన్నో ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడిని. కొంతకాలానికి శ్రీమతి యజ్ఞప్రభ గారితో పరిచయం కిషోర్ ద్వారా జరిగింది. ఆవిడ నన్ను అకాంప్లిష్డ్గా పెట్టుకుంటూ ఒకసారి నిజామాబాద్ సరస్వతీ గానసభలో త్యాగరాజ పంచరత్న కీర్తనలు ప్రోగ్రాం ఇచ్చి చక్కగా ముగించిన తర్వాత నేను కనుగొంటిని శ్రీరాముని బిల్హర రాగంలో త్యాగరాజ కృతి వాయించాను. తర్వాత అక్కడ త్యాగరాజస్వామికి సరస్వతీదేవికి పూజ జరిపించిన పూజ చూసి చాటకుండా శర్మగారి ఇంటికి వెళ్ళి భోజనాలు చేసిన తర్వాత రాత్రి డ్యాన్స్ ప్రోగ్రాం సంయుక్త పాణిగ్రహ గారి ఒడిస్సీ డ్యాన్స్ అనమాట, నేషనల్ లెవెల్ టాప్ ఆర్టిస్ట్ అవిడారు, చూసి ఆ ప్రోగ్రాం చూసాం, ఎంతో బాగుంది. తర్వాత రాత్రి భోజనాలు చేసే ముందు తెర వెనక ఆ రోజు వచ్చిన ఆర్టిస్ట్తో పరిచయాలు చేశారు శ్రీ శర్మ గారు. అప్పుడు శ్రీ పాణిగ్రాహి గారు నాతో మీ కనుగొట్టిని చాలా బాగుంది అన్నారు. అది విని ఆయనకు థ్యాంక్స్ చెప్పాను. అప్పుడు ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్కి వైలిన్ సపోర్ట్ ఇచ్చిన వారితో పరిచయం చేస్తుంటే చేన్లు నీకేమవుతాడు అని అడిగారు. మా నాన్నగారండి అని చెప్పగానే ఆయన తన భుజంపై ఉన్న కండువాతో తన కన్నీడు తుడుచుకుంటూ ఎలా ఉన్నాడు చేన్లు, రామదాస్ అడిగాడని చెప్పు అన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను హైదరాబాద్ వచ్చాక మా నాన్నతో జరిగిన విషయం చెప్తుంటే ఆయన కూడా కన్నీడు తుడుచుకుంటూ మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని అర్థానికి తీరా విన్నారు. అదే ఆనాటి స్నేహం. ఆ స్నేహానికి నిర్వచనం లేదు, అది కల్మషరహిత ప్రేమ. ఈ విధంగా సంగీత విద్య అనేక విద్వాంసులతో కలిపింది. ఇంకొక విషయం నా విద్యాభ్యాసం గురించి చెప్తాను. ఈ తర్వాత ఇంకో సంవత్సరం నిజామాబాద్ త్యాగరాజ ఆరాధనకు వెళ్ళినప్పుడు మా ప్రోగ్రామ్స్ చేసేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే శ్రీ శర్మ గారు అంటే చాటర్ అకౌంటెంట్ గారు ఆ రాత్రి ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళు ఉన్నారు.
అలాగేంటే అని ఆ కచేరీ చూశాం, ఎంతో బాగుంది. ఆ రాత్రి ఆనాటి ఆర్టిస్టులతో పరిచయం చేశారు. అప్పుడు వయలిన్ శ్రీ విద్వాంసు శ్రీ ఆకలి మల్లికార్జున గారితో పరిచయం అయింది. ఆయన అక్కడ నాతో, నేను వరంగల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నట్లు చేస్తున్నాను, ప్రతి శనివారం ఆదివారం వారి ఇంటికి అంటే మా ఇంటికి వారసు కూడాకి వస్తూ అంటే నేను వస్తుంటానని చెప్పి, నాకు ఏదైనా అంటే టెక్నికల్ అడ్వాన్స్మెంట్ కావాలంటే రావచ్చు అన్నారు. తప్పకుండా వస్తానని వారి అడ్రస్ తీసుకోడానికి తీసుకున్నాను. నేను రాజప్రజా హై స్కూల్లో ఆల్వాల్వ దగ్గర అద్దెకు ఉండేవాడిని. నాకు టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ ఉండేది. మొదటి శనివారం ఉదయం 7 గంటలకు ఇంటికి వెళ్ళాను. వారు నన్ను చూసి, ఓ పని చేస్తావా అన్నారు. చేస్తానన్నాను. రేపు పొద్దున 7 గంటలకు రమ్మన్నారు. సరేనండి అని చెప్పి నమస్కరించి మా ఇంటికి వచ్చాను. మర్నాడు ఉదయం 7 గంటలకు వెళ్ళాను. మళ్ళీ వారం రా అన్నారు. సరేనండి అని తిరిగి వచ్చాను. ఈ విధంగా సుమారు 2 నెలలు గడిచిపోయినా నేను ప్రతి శనివారం ఆదివారం క్రమ తప్పగా వెళ్ళాను. ఒక శనివారం శర్మగారు వేరే గదిలో నుంచి వచ్చి నన్ను కూర్చోమని తన వైర్ల మీద నాకు వచ్చిన ఒక వర్ణం ఆయించుకున్నారు. నేను సావేరు వర్ణం ప్రారంభించాను. అంతే, అవతల గదిలో నుంచి తన చేతుల్లో నుంచి శృతి బాక్స్ ఉంచుకుని నాకే చూసి, చాలు అబ్బాయి దానికి అంత కష్టపడక్కర్లేదు అని చెప్పి నాతో ఇలా అన్నారు, నువ్వు రోజుకు 4 గంటలు నేను చెప్పింది ప్రాక్టీస్ చేస్తావా అన్నారు. చేస్తానండి అన్నాను. ఒకవేళ నీకు వీలు కాకపోతే డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ మై టైం అని ఒక హెచ్చరిక చేశారు. నేను చేస్తాను అన్నాను. మరి నీవు ఆయన తెచ్చావా అని చూపించమన్నారు. వారు నా వైర్ చూసి పట్టు ఉండిపోతున్నాయి, దీన్ని రిపేర్ చేయించాలి అని ఒక కాగితం మీద ఆ రిపేరర్లు ఎవరు చేస్తారో ఆ వ్యక్తి పేరు రాసి ఏం చేయాలో రాశారు. మరి నీకు 2 వేల ప్రాక్టీస్ ఉందా అని అడిగారు. లేదండి అన్నాను. అప్పుడు ఆయన, నా వైర్ తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయి అని ఒక ఎక్సర్సైజ్ చెప్పి సాధన చేయమని వారి వైర్ని ఇచ్చి బౌ కూడా వాడకుండా గమకం ప్రాక్టీస్ ఎలా చేయమన్నారు. అలాగేనని చెప్పి వారి వయలిన్తో మా ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయడం తెల్లవారుజామున ప్రారంభించి ఏదో చెప్పలేని తరంగా రావడం నాకు అనుభవంలోకి వచ్చి ఎంత సంభ్రమాశ్చర్యాలకు గురి అయిపోయాను. గురువుగారు ఒక సందర్భంలో చెప్పింది ముమ్మాటికి నిజమని నమ్మాను. అదేమిటో ఒక్కడే చెప్పేస్తాను. ఒకసారి గురువుగారింట్లో సంగీత సంబంధిత పుస్తకాలు వెతుకుంటే గానకళ ఒక మాసపత్రిక కనబడింది. నేను చూస్తుంటే, కావాలంటే పట్టుకుని వెళ్ళు అన్నారు. కానీ ఈలోగా నాకు కావాల్సిన ఆర్టికల్లు అందులో చూసి ఆనందంతో, గురుగారు ఇందులో మీరు ఎంఎస్జీ వైలిన్ జ్యూయెట్ గురించి బ్రహ్మాండంగా రాశారండి అన్నాను. నేను ఇంకా ఏది చెప్తుంటే, కాదు ఎంఎస్జీ గారిని ఒక సరస్వతి రూపంగా చూశాను, ఆయన చుట్టూ ఆవిడ రక్షణ కవచం ఇది విని నాకేం వచ్చును, ఇంకా నేనుతో కృషి చేయాలి అనుకున్నాను. మరో విషయం ఏంటంటే, నా దగ్గర గురుగారు 1 రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు. ఇదే ఆనాటి గురువుల్లో కనబడే ఒక గొప్ప గుణం. వారు డబ్బును ప్రేమ కాదు ప్రేమించేది, వినయం, విధేయత, భయం, భక్తి, శ్రద్ధలనే పరిగణనలోకి తీసుకుంటారు. శంకరాచార్య చెప్పినట్లు శిష్యహిత అయితే అంటే శిష్యుని హితమునే కోరుతారు. వారి వద్ద వయలిన్ మీద సరళేశ్వరం ఆరోహణ అవరోహణ ఒకే తీగ మీద ఒకే వేలతో రాగయుక్తంగా వాయించడం నేర్చుకున్నాను. అలాగే పెద్ద దాటస్వరం వచ్చా అని అడిగితే నేను రాదు అన్నాను. అంతే, ఒక్క లైన్ పాడి నెక్స్ట్ క్లాసులో వాయించాలన్నారు. సరే అని చెప్పి వాయించి చూపించాను. ఇది చాలామందికి అంత త్వరగా రావు. అందుచేతనే నా స్నేహితులు శ్రీ దుడ్డు సీతారాణి గారి వద్ద మీ ఫ్రెండ్ బాగా నేర్చుకుంటున్నాడు అన్నారట. బహుశా నేను భైరవ రాగంలో గమకాలు నేర్చుకుంటున్నప్పుడే మా డిపార్ట్మెంట్లో పే కమిషన్ వర్క్లో అందరికీ ఎక్స్ట్రా పని చెప్పడంతో సాధన వీలు కాక గ్యాప్ వచ్చింది. గురువుగారు కోపం లేదు కానీ, వెంకటేశ్వర్లు నీకు ఎక్కడిదాకా చెప్పిన జ్ఞాపకం లేదు, అంచేత కంటిన్యూటీ లేకపోతే ఇలా అవుతుంది అని నాకు వారు వ్రాసిన తాళప్రస్థాన సాగరం పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చి బాగా చదువు అని చెప్పారు. తర్వాత నేను ఎస్ఎస్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, నా పాస్ అయ్యి నాసిక్ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిన కొత్తలో ఆ ఆఫీసులో ఒక ప్రోగ్రాం ఇచ్చినప్పుడు అక్కడ వారంతా విని సంతోషించారు. అప్పుడే మా నాన్నగారు
స్వర్గస్థులు అవ్వడం జరిగింది. అక్కడ ఉన్న వారంతా నన్ను వాళ్ళ పిల్లలకు వైలం జ్ఞాపముని బలవంతం చేయడంతో ఈ విషయాన్ని గురువుగారు శ్రీ ఆకలి మల్లికార్జున గారికి లెటర్ ద్వారా తెలియపరిచాం. దానికి వారు మనకు వచ్చిన విద్యను కుతూహలం ఉన్న వాళ్ళు నేర్పాలి, దానికి పాండిత్యం కావాలన్నది లేదు, కాబట్టి నన్ను నేర్పించమని ఆదేశించారు. ఆ ప్రకారం నాసిక్లు కొంతమందికి వరణాల వరకు ఒక్క తమిళ అబ్బాయి కీర్తనలు కూడా చెప్పి గురువుగారి మాటను అమలు పరిచాం. తర్వాత హైదరాబాద్ వచ్చాక గురు శిష్య సంబంధం గురించి రాసేవారు రాసిన పుస్తకాలు ఇచ్చారు. ఇంకా చాలా విషయాలున్నా ఇక్కడితో నా అనుభవాలు ఫస్ట్ చెప్తున్నాను. ఆనాటి అనుభవాల్లో మా నాన్నగారు చెప్పినది కొన్నింటి ప్రస్తావిస్తాను. ఆ రోజులు సంగీతం ప్రతి ఇంట్లో ఆడో మగ ఎవరో ఒకరు నేర్చుకునేవారు. అయితే వారికి పరీక్ష ఎక్కడ పెట్టేవారు? అందరూ గురుగారితో శిష్యులు మద్రాసు వెళ్ళి వాళ్ళ గురువుల్లో ఇంట్లో ఉండి ఒక గొప్ప విద్వాంసు చేత పరీక్షింపబడేవారట. ఆయన వాళ్ళని అడిగే మొదటి ప్రశ్న ఏమిటంటే, మొదటి సర్లేశ్వరాన్ని ఎన్నిసార్లు సాధన చేశావు? దీని జవాబు ఎవరైనా లక్షసార్లు అండి అంటే ఆ పరీక్షాధికారి సంతృప్తి చెందితే ఆ పరీక్షలో ఉత్తీర్ణులు అయినట్లు, లేకపోతే ఆయన ఆ విద్యార్థితో ఇంకో లక్షసార్లు సాధన చేసిరా అనేవారట. దీని అర్థం ఏమిటి? ఒక విద్యార్థి ఒక ఎక్సర్సైజ్ లక్షసార్లు సాధన చేస్తే దాన్ని వినిపించడంలో తన స్టైల్ ఒకటి ఖచ్చితంగా వస్తుందని నమ్మకం. అలాగే విద్యాభ్యాసానికి కావాల్సిన ఓర్పు ఉందా లేదా అని కూడా కనిపెట్టడానికే అలాంటి విద్యార్థులు తమ తమ జీవిత లక్ష్యాలు గమ్యాలు సాధిస్తారు. సరే, ఇవన్నీ మనకందరికీ తెలిసినవే. కానీ ఒక్కోసారి నేను చెప్పబోతున్న విషయాన్ని శ్రద్ధగా వినండి, చదవండి. కాలానుగుణంగా తరతరానికి వ్యత్యాసం కనబడుతోంది. మా తాతగారు తన సంతానానికి కావాల్సినవి కోరుకున్నవి దొరకలేదని బాధ, చాలామంది వ్యక్త వయసులో తమ సంతానం తన మాట వినడం లేదని బాధపడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ మనం అందరము మనం మన ప్రారంభ కర్మలు నెరవేర్చుకుని ఎక్కడికి వెళ్ళిపోతాము ఎవరికి తెలియదు. పూర్వ పూజ రోజుల్లో సంతానానికి అమ్మ వద్ద చదువు, నాన్న వద్ద భయం, గురువు వద్ద భక్తి, వినయం, విధేయత ఉండేది. కానీ ఇప్పుడు అమ్మ వద్ద చదువు ఉంది, కానీ నాన్న గురువుల వద్ద ఉండవలసిన లక్షణాలు పూర్వపు స్థాయిలో ఉన్నంత కనిపించదు. కారణాలు అనేకం. పూర్వపు రోజుల్లో ఒక కుటుంబంలో ఒక సంతానం కంటే ఎక్కువ ఉండేవారు. ఆ సంతానం అంటే ప్రేమ అభిమానం ఉన్నా ఆంక్షలు లేవు, స్వశక్తి మీద ఆధారపడేవారు. కానీ నేటి సమాజంలో తల్లిదండ్రుల కోరికలు సంతానంపై పెంచుకోవడం ఒక పెద్ద లోపం. పిల్లలకు అతి స్వాతంత్ర్యం చెడు మార్గాల్లోకి వెళుతోంది, దానితో అశాంతి అనారోగ్యం మొదలైన సంక్రమిస్తున్నాయి. నిజానికి ప్రతి ప్రతి జీవి తన వెంట పరంపరగా సంస్కారాలు మూట తెచ్చుకుని మూట విప్పి దాన్ని అనుభవిస్తాడు. ఇదే ఆ జీవిని నడిపిస్తుంది. అది మంచి మార్గం కావాలంటే తల్లి తండ్రి గురువు సమాజం సన్మార్గ సంచారంలో ఉంటే ఈ జన్మలోనే ఆ జీవి తనకు కావాల్సిన గమ్యస్థానం చేర్చే మార్గంలో నడుస్తాడు. కాబట్టి ముఖ్యంగా పెద్దలను గౌరవించడం ఆదరించడం చేతనేంత సహాయం చేస్తే ఈ జన్మ దైనన్యమైనట్టే. పెద్దలు చెప్పిన దారి సులువైనదే, కానీ మనల్ని ఆపుతున్న మన మనస్సును అదుపులో పెట్టుకోవాలి. కానీ ఈ మనస్సు ఒక ఈగలాంటిది అంటారు. ఈగ సాధారణంగా చెత్త వద్దకే పెడుతుంది, అలాగే మన మనస్సు మనకు అక్కర్లేని విషయాల మీదకే పెడుతూ ఉంటుంది. మనసు దేనికి లొంగదు, కానీ దాన్ని మత్తికి చేసుకుని దాని గతిని మార్చాలి. అంటే మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు ఎక్కువ సమయం తెలియకుండా గడిచిపోతూ ఉన్నప్పుడు మనం మనస్సుతో ఏంటమ్మా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకొచ్చావు అని ఒక ప్రశ్న వేస్తే కొంచెం ఆగుతుంది. అప్పుడు ఆలోచిస్తే మర్చిపోయిన వాటిని గుర్తు తెచ్చినట్లు అర్థమవుతుంది. అప్పుడు మనస్తో ఆ విషయాలు మనకు వద్దని చెప్పి ఆపగలిగితే మనకు మనశ్శాంతి లభిస్తుంది. మనం ఎప్పుడు మనకు లేని దాని గురించి ఆలోచిస్తూ కాలయాపన చేస్తాం? ఎప్పుడు మనం కోరుతున్న కోరికకు అర్హత ఉందా? ఉంటే కోరుకో, లేకపోతే ఆపే. ముందుగా మన విషయం మన కుటుంబంతో పోల్చి చూద్దాం. ఒకే కుటుంబంలో ఉన్నవారంతా ఒకే రీతిగా ఉన్నారా? ఉండరు కదా. మరి మనకు కావాల్సినవి ఇతరుల దగ్గర ఉంటే మనకు వస్తుందా? పై ప్రశ్నలకు సమాధానాలే నా విద్యాభ్యాసంలో ప్రస్తావించాను. మన శాస్త్రాలు పెద్దలు చెప్పేవి ఒక్కటే, ప్రాప్తాప్రాప్తాల దైవాధీనాలు. అంటే మనకు ప్రాప్తించాలంటే భగవద్ అనుగ్రహం కావాలి, లేకపోతే అది మనకు లభించదు. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పలేను. ఎవరు చెప్పినా నీకేమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలి నిర్ణయం అయిందో అంతే లభిస్తుంది. అంతకంటే ఎక్కువ కాదు తక్కువ కాదు, ఇది ప్రతి వారి అనుభవంలో ఉన్నదే. కాబట్టి దుర్లభమైన మనిషి జీవితంలో మంచి పనులు ఇప్పటి నుంచి ఇలా చేస్తూ
భీష్మ పితామహుడు చెప్పినట్లు ఏషమే సర్వధర్మాణం ధర్మో అధికమతో అధికమత యజ్ఞా పుండరీకాక్షం సవేరచ్చి నరసదా అని చెప్పినట్లు కొంత సమయం భగవద్ధ్యానం చేస్తే చాలు. మనమే కాదు భావితరాల వారు కూడా సంతృప్తితో సుఖశాంతులతో జీవితాలు గడపగలుగుతారన్న విశ్వాసంతో ఇక్కడితో ఆపుతున్నాను. మీ శ్రేయోభిలాష ఉపాధ్యాయ వెంకటేశ్వర శ్రీనివాస స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.